చంద్రబాబు నాయుడు వల్లే రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం దొప్పలపూడి గ్రామంలో 6వ విడత జనభూమి మా ఊరు కార్యక్రమంలో భాగంగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు చేశారు. అనంతరం గృహిణులకు చంద్రన బాల సంజీవిని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చంద్రబాబు వల్లనే జరుగుతుందని, మళ్ళీ చంద్రబాబే ముఖ్యమంత్రిగా రావాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ నాగేశ్వరరావు, ఎంఆర్ఓ గౌరినాయుడు, ఎంపీడీఓ సుబ్రహ్మణ్యం, ఎంఈఓ విజయకుమారి, వ్యవసాయ శాఖ ఏడీ నాగేశ్వరరావు, మాజీ ఉప సర్పంచ్ తాతారెడ్డి, జన్మభూమి కమిటీ సభ్యులు గంగిరెడ్డి, కాశీ విశ్వేశ్వరరావు, కామయ్య నిరీక్షణరావు, ఎంపీటీసీ మంగయ్యమ్మ, మండల గ్రామ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. మన శాసనసభ్యులు శ్రీ నల్లమెల్లి రామకృష్ణారెడ్డి గారికి, అధికారులకు, పెద్దలకు, జన్మభూమి కార్యక్రమానికి హాజరైన ప్రజానీకానికి అందరికీ నా నమస్కారాలు. ఈరోజు జన్మభూమి మా ఊరు ప్రోగ్రాంలో భాగంగా ప్రభుత్వం పేదల అభివృద్ధి కోసం చేపట్టిన కార్యక్రమాల గురించి నేను మాట్లాడబోతున్నాను. కొంతమంది నాయకులు మన రాష్ట్రాన్ని ముక్కలు చేసి కట్టుబట్టలతో మనల్ని పొమ్మంటే మనకు ధైర్యం చెప్పి నేనున్నాను అని వెన్నుతట్టిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మౌలిక వసతులు ఎంతో అవసరమని, మన రాష్ట్రంలోని ప్రజలందరికీ వాటిని కల్పించడంలో భాగంగా ప్రతి గ్రామంలో తారు రోడ్లు నిర్మించారు. అంతేకాకుండా ప్రతి గ్రామానికి తాగునీరు అందేలా సుజల సుఫల పథకం ప్రవేశపెట్టారు. చదువుకున్న మహిళలు ఉన్నారు. ఆవేదన 2013లో విభజన చట్టంలో మనకి 19 అంశాలని ఇస్తామని లోక్సభలోను రాజ్యసభలోను తీర్మానాలు చేసి ఆనాడు విడదీయటం జరిగింది. అందులో అన్నిటికంటే అతి ముఖ్యమైనది ప్రత్యేక హోదా. అదేవిధంగా కడప ఉక్కు ఫ్యాక్టరీ, దుగ్గిరాజపట్నం పోర్టు, రైల్వే జోను విశాఖలో లోటు బడ్జెట్ 16,200 కోట్ల రూపాయలు నష్టంతో జీతాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో మనల్ని విడదీశారు. ఇవన్నీ కూడా మనకి సానుకూలంగా పరిష్కరిస్తారేమో అని 4 సంవత్సరాలు వేచి చూసాం. కానీ ఏనాడు మన రాష్ట్రానికి రావాల్సినటువంటి న్యాయాన్ని ఆర్థికంగా, పారిశ్రామికంగా, అన్ని విధాలుగా కూడా మనకు వ్యతిరేకంగానే నరేంద్ర మోడీ గారు, ప్రభుత్వం మోడీ గారు, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గారు కూడా మనకి చాలా అన్యాయం చేస్తూ వచ్చారు. చివరికి గత సంవత్సరం బడ్జెట్లోనైనా మన హక్కుల్ని సాధించుకుంటాం, మనకేదో మేలు చేస్తాడు నరేంద్ర మోడీ గారు అని ఆశించాం. కానీ ఏమీ చేయలేదు. అప్పుడు తెలుగువాడు సత్తా ఏంటో చూపిస్తామని మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు ఎదురు తిరగటం జరిగింది. అందులో భాగంగానే మరి అనేక కార్యక్రమాలు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా ఏ కారణం చేత ఎదురించాము కేంద్ర ప్రభుత్వాన్ని అనేటటువంటి విషయాన్ని చెప్పుకుంటూ కూడా ప్రజల్లోకి ప్రభుత్వం వెళ్ళటం జరుగుతుంది. మరి ఇక్కడ మీరు ఆలోచన చెయ్యాలి, చేయవలసినటువంటి మనకి న్యాయాన్ని చేయకుండా మనకి అపకారాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వ స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తూ మన రాష్ట్రంలో ఉన్న నాయకుల మీద పారిశ్రామికంగా వృద్ధి చెందకూడదని, పారిశ్రామికుల మీద ఆర్థికంగా దాడులు చేయటం జరుగుతుంది. మరి ప్రతిదీ కూడా ఒక నీటి విషయంలో కానీ, ఒక విద్య విషయంలో కానీ, ఒక ఎలక్ట్రిసిటీ విషయంలో కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం తిరిగి మన రాష్ట్రాన్ని మనం బలంగా తయారు చేసుకోవాలనేటటువంటి ఆలోచనతో ఈనాడు మన రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది. దానికి అన్యాయానికి
ఇది అన్యాయం జరిగిందని ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి. ఒక్క పార్టీ కూడా కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడటం లేదు. కారణం ఏంటంటే బిజెపి వారికి కొన్ని సీట్లు వస్తే మా సీట్లతో పాటుగా రాష్ట్ర ముఖ్యమంత్రి అయిపోవచ్చని ఒక పార్టీ వారు మా ఊరు కార్యక్రమం ఆరో విడత కార్యక్రమం ఈరోజు మొదలుకోవడం జరిగింది. 2 తారీఖు నుంచి 11వ తారీఖు వరకు గంగూమి మా ఊరు కార్యక్రమం ఆరో విడత కార్యక్రమం ప్రజలతో అధికారులు ప్రజాప్రతినిధులు సమస్యలు రావడం కోసం ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవడం కోసం మా ఊరు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. 5 విడతలుగా జరిగిన జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని సమస్యలను కలితం చేసి ఇవాడ ఆరోగ్య అనేక సంక్షేమ కార్యక్రమాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ గతంలో మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం అమలు చేయనంత పెద్ద ఎత్తున వాడ సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అటువంటి పరిస్థితుల్లో జరుగుతున్న సంక్షేమాన్ని జరుగుతున్న అభివృద్ధిని కార్యక్రమం ఏర్పాటు చేయడానికి అదేవిధంగా విభజన చట్టంలో ఏదైతే హామీలు పొందుపరచబడి ఉన్నాయో ఆ హామీలు అమలకమైన వాళ్ళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేస్తున్న అన్యాయం బీజేపీ పార్టీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజానికి మళ్ళీ ప్రజలకు వివరించడం కోసం మొదటి రోజు కార్యక్రమాన్ని అనేక మంది భక్తులు కానీ ప్రజలు కానీ ఈ విషయం పైన చర్చించడంతో పాటు ఆధ్వర్యంలో మన రాష్ట్ర ప్రభుత్వానికి 50 ప్రభుత్వం ప్రతి ఒక్కరు ఖండించాలి, ప్రతి ఒక్కరు బలపరచాలి, రాష్ట్రానికి న్యాయం చేయాలని ప్రజలందరికీ చూస్తున్నారు. ఇదే విషయాన్ని ముఖ్యంగా దానోత్సవంగా ప్రజానికి విజయం చేసుకుంటాము. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రతి ఒక్కరూ ఖండించి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి ప్రతి ఒక్కరూ అండగనుగా నిలిచి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరచాల్సిందిగా విజ్ఞప్తి చేసుకుంటాం.